శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ. ఇంట్లో టిఫిన్ చేసిన తర్వాత పూజ చేసుకోవచ్చా? ఇది మంచి ప్రశ్న. దేవుడు తినకుండా పూజ చేయమన్నాడా? చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడున్న రోగాలు మరీ దారుణం ఉండవు, ఎందుకంటే డయాబెటిక్ అమ్మ తినకపోతే మనం నీరసంగా వెళ్తూ ఉంటాం. కాబట్టి డయాబెటిక్ షుగర్ వ్యాధులు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి బీపీలు షుగర్లు వచ్చిన తర్వాత దేవుడికి తిన్న తర్వాత చేయొచ్చా చేయకూడదా? గుడికి తినకుండానే వెళ్ళాలా? తినకుండా వెళితే వస్తుందా? మనసు చిత్తలం ఉంటుంది, ఎందుకు తినాలి ఎందుకు తినకూడదు చెప్తాను నేను. సృష్టిలో భగవంతుడి దగ్గరకు వెళ్ళేటప్పుడు మన యొక్క ఆత్మ ప్రదర్శన కార్యక్రమం అంటారు. అంటే మనం ఏం చేసినా కూడా మూడు భాగాలు, అంటే ఆత్మ ప్రదర్శన కావచ్చు, మానవ దర్శ భౌతిక ప్రదర్శన కావచ్చు, తర్వాత నిశ్చలంగా మనం ఆయనకి దాసోహరం కావచ్చు, ఈ మూడు చేయాలంటారు. అంటే మనకు మోస్ట్ ఓపెన్గా చెప్పాలంట. ఈ మూడు చేసేటప్పుడు కామన్గా దేవుడి గుడికి వెళ్ళేసి రోగాలు వచ్చినా లేదా రొప్పులు వచ్చినా కూడా ఆరోగ్యస్థితి బాగాలేని వారు తిని వెళ్ళొచ్చు. ఆరోగ్యం బాగున్న వారు కూడా తిని వెళ్ళకూడదని లేదు. అంటే బుత్తాయాసంతో మనం రౌండ్స్ తిరగలేమని, అంటే ప్రదర్శనం కానీ బుత్తాయాసంతో అక్కడ పోయిన తర్వాత మన కడుపు యొక్క ఇబ్బందులు పడుతూ చేస్తూ ఉంటామని, మనకి ఏం తీసుకోకుండా ఉంటే శరీరం తొందరగా వంగడానికి కానీ శరీరం తొందరగా మానసికంగా శారీరకంగా ఆయనకి అంకితం కల్పిస్తామని, అందుకని మనకి టిఫిన్ చేయకుండా, అంటే ఉపాహారం, అంటే ఉపాహారం అంటే టిఫిన్ మీ భాషలో, ఉపాహారం తీసుకోకుండా చేయమని మనకి ప్రచారం. ఇదివరకు ఉపాహారం తీసుకోకూడదు అంటే 4:30, 5:30, 6:00 చేసేవాళ్ళు. ఇప్పుడు మనవాళ్ళు చేసే పూజలు 8:00 కానీ 6:00 కానీ 8, 9, 10, 11, 12 కూడా చేస్తున్నారంటే చాలామంది ఉపాహారం తీసుకోకపోతే మేము ఎట్టండి మా ఇంట్లో పనులు కావచ్చా? కాబట్టి మీరు ఉపాహారం తీసుకోండి. మానసికంగా పూజించే పూజ చాలా గొప్పది, శారీరకంగా జనాల కోసం పూజించే పూజ చాలా తప్పు. ఇప్పుడు జనాలు అందరూ చేస్తుంది శారీరక పూజ, గుడికి పోతే శారీరక పూజ అయిపోద్దా? ఏమండి నేను ఒకటి క్వశ్చన్ అడుగుతాను, చాలామంది చేస్తుంటారు, ఏమండి నేను సంవత్సరం మొత్తం బాను ముక్కోటి ఏకాదశి రోజు పోతాను సార్, శివరాత్రి రోజు పోతాను, శివరాత్రి రోజు అందరు భోగంలోనే శివుడు కనిపిస్తాడా? భక్తి అనేది మానసికమైన భక్తి. ఓం నమ శివ అనుకొని ఇంట్లో కూర్చున్నా ఆ శివుడు కనిపిస్తాడు, ఎక్కడున్నా వస్తాడు. అంటే గుళ్ళకి వెళ్ళొద్దు నేను చెప్పలేదండి, గుళ్ళకు వెళ్ళడం అనేది మంచిది. విశిష్టమైన డేస్లో వెళితే ఇంకా వైబ్రేషన్ చాలా మంచిది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు, తప్పు అని అంటలేదు. కానీ వేలం వేరుగా అక్కడికి వెళితే ఆ రోజే వెళితే ఆ రోజే పూజ చేసుకుంటే ఆ రోజే దేవుని స్వీకరిస్తే ఆ రోజే దేవుని పూజిస్తే ఏదో వస్తుందని చెప్పడం తప్పు. దేవుడికి మనం మనస్ఫూర్తిగా చేసేదే పూజ. దేవుడికి చేయగలిగిన ప్రశాంతంగా మనం మానసికమైన ఇంట్లో కూర్చొని ఒకసారి ఓం నమ శివ అనుకోండి, ఒక విగ్రహం తెచ్చుకొని లేదా ఒక లింగాన్ని తెచ్చుకొని నీళ్లు పోసుకోండి, అక్కడ చేసినంత అభిషేకం అందరూ పోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రశాంతమైన ప్లేసులకే గుడి. ఇప్పుడు ప్రశాంతం పోయింది అంత ధనధూపం, ధనాదాయం లేదు, డబ్బు కావాలి, అక్కడ పోయినా మన డబ్బులు వేసుకొని చేసుకోవాల్సి వస్తుంది, ప్రశాంతత లేని చూస్తుంది. కాబట్టి ఇంట్లో చేసుకొని తప్పు లేదండి. దైవాలయానికి 100% వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలంటే మన శక్తిని ఇమ్మడించడానికి, శక్తిని పాజిటివ్గా ఇవ్వడానికి అది పనిచేస్తుంది. కాబట్టి కంపల్సరిగా వెళ్ళగలిగితేనే మంచిదని చెప్పవచ్చు.